తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం మందపల్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మందపల్లి పంచాయతీ ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా సిద్ధం శెట్టి వీర వెంకట సత్యనారాయణ పోటీ చేసి భారీ మెజారిటీతో ఓట్లతో గెలుపొందడం జరిగింది. దీంతో సిద్ధం శెట్టి వీర వెంకట సత్యనారాయణ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక వినాయకగూడి సెంటర్ నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. స్థానిక మందపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతగా పంచాయతీ ప్రార్థనలోని ప్రతి ఇంటికి తిరిగి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొల్లి వీరస్వామి, కాకర రాజారావు, మాజీ సర్పంచ్ రాఘవులు, మాస్టర్ కొవ్వెల నాగేశ్వరరావు, ఎస్బీవీఎస్ ఫాలోవర్స్ కొత్తలంక శ్రీను, రావూరి వీరేంద్ర, కొత్తలంక శివ తదితరులు పాల్గొన్నారు. చేతల మనిషి కానీ ఇటువంటి చేతల మనిషే మాటల మనిషి మాత్రం కాదు. అయినప్పటికీ ఆయన్ని అఖండ మెజార్టీతో ఎంపీడీసీగా నెక్కించిన ఆయన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మీ అందరికీ నా నమస్కారాలు. ఏంటంటే ఆయన ఆయన వ్యక్తిత్వం, ఆయన మనసులో అనుకున్నది చెయ్యాలనే తపన భావన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎంపీటీసీగా ఉండగానే అప్పటి నుండి ప్రతి ఎలక్షన్లోనూ తను నిలబడటం, ప్రతి ఎలక్షన్లోనూ విజయం సాధించడం జరుగుతుంది. ఎంపీటీసీ గాను, సర్పంచ్ గాను, వైస్ ప్రెసిడెంట్ గాను, మరలా ఇప్పుడు ఎంపీటీసీ గాను ఏ ఎలక్షన్లోనూ అపజయం పొందలేదు. అయితే దానికి అంతటిగా కారణం ఏంటంటే ఆయన చేసే పనులు అటువంటివి మాటలు చెప్పడం కంటే చేసి చూపించిన వ్యక్తి శ్రీ సత్యంజిత్ వీరేంద్ర. ఈ రోజుని ఈ మందపల్లి గ్రామం ఊళ్ళో చాలా ఇల్లు పేట అయితే మాత్రం తాటగిల్లు కూడా కనపడకుండా ముందు మాత్రం అందరికీ ఆయన శక్తి మేరకు ఎంపీటీసీగా ఉండగానే ఈ డాబాలన్నీ కట్టించినటువంటి వ్యక్తి. అలాగా ఇంతవరకు చాలా మంది ఎలక్షన్లో నెగ్గారు, ప్రహరీ చేస్తారు అన్నాడు, కానీ ఎవరో చేయలేదు. కాబట్టి అటువంటి వ్యక్తి మనకి ఇప్పుడే కాకుండా ఎప్పటికీ మనకి నాయకుడిగానే ఉండాలి. ఎస్ఐపేట ఈ గ్రామంలో అభివృద్ధి చేసిన వ్యక్తి అంటే శ్రీ సిద్ధం శెట్టి గారు, ఈర వెంకట సత్యనారాయణ గారు పెద్దప్పుడు గారు అండి. మాకు అభివృద్ధి చేస్తండి. డ్రైన్లు లేవు, ఏమి లేవు. మా రోజు చదువుకుంటాక ఆ స్కూల్ మేము నేను వాల్ ఇక్కడ బోర్డు స్కూల్ ఉండదండి. మామూలుగానే ఇక్కడ బోర్డ్ స్కూల్ మామూలుగా ఇక్కడ